खम्मम पसुपुमयंगा मारिंदी कासेपट्लो टीडीपी शंखारावं सभ मोदलुकानुंदी तेलंगाणलो टीडीपीकी पूर्व वैभवमे लक्ष्यंगा ई सभनु चाला प्रतिष्ठात्मकंगा तीसुकुन्नारु ఈ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరు కానున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు తెలుగు తమ్ముళ్ళు ఘన స్వాగతం పలికారు. కార్లు బైక్ ర్యాలీల నడుమ ఖమ్మంకు వస్తున్నారు. సభను విజయవంతం చేసి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు వేల ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా ప్రాభవాన్ని కోల్పోయింది. గెలిచిన ఎమ్మెల్యేలు కూడా టిఆర్ఎస్ గూటికి చేరడంతో టీడీపీ దాదాపు ఖాళీ అయింది. చాలామంది సీనియర్లు పార్టీని వీడి అధికార పార్టీలోకి వెళ్ళిపోయారు. పార్టీకి పూర్వ వైభవం కోసం చేసిన ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించలేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్ చెప్పండి, టీడీపీ సభకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలోకి ప్రవేశించారు. ఖమ్మం జిల్లాలో నుంచి కేశాపురంకి వచ్చేసి ఒక ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. మరొక అర్ధ ఖమ్మం పట్టణానికి చేరుకున్నారు. టీడీపీ శ్రేణులు కూడా ఖమ్మం కాలువడ్ లోని భారీ క్యాన్వే, అంటే టూ వీలర్స్ తోటి ఫోర్ వీలర్స్ తోటి భారీ క్యాన్వే ఏర్పాటు చేసుకున్నారు. మయూర్ సెంటర్ నుంచి ఓపెన్ టాప్ మీద చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికేందుకు అంత కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. అయితే మయూర్ సెంటర్ నుంచి సత్తాపల్లి శ్రేణులు రావడం కోసం సుమారు గంట సమయం పట్టేలా ఉంది. అది ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ కన్నా చంద్రబాబు నాయుడు సుమారు ఒక గంటన్నర పైకి లేట్ వస్తున్నారు. అయితే ఏదైనా సరే కార్యకర్తలు మాత్రం ఫెయిలింగ్ స్థానిక సత్తాపల్లి శ్రేణులు మాత్రం, అంటే వాళ్ళు ఊహించిన కనకాస్త ఎక్కువనే వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇతర ప్రాంతాల నుంచి పాటు, అంటే ఖమ్మం జిల్లాతో పాటుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఇతర జిల్లాల నుంచి కూడా కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు. అది మనకు అది చూద్దాం, అధికార ప్రతినిధితో మాట్లాడుతాం. అంటే టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు. సరే అనుకో, మాట్లాడుతుందా సార్? చెప్పండి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఎంతమంది ఎస్టిమేట్ చేశారు? ఎంతమంది వద్దాం అనుకుంటున్నారు, వస్తారు అనుకున్నారు? ఎలాంటి హామీ ఇవ్వబోతున్నారు? మొట్టమొదటగా బిగ్ టీవీ ఛానల్ వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు పారుపల్లి సురేష్, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. ఇక్కడికి 1,00,000 నుంచి 1,50,000 మంది మొత్తం కూడా ఈ రోజు ఇక్కడ బహిరంగ సభకు రావడానికి అవకాశం ఉన్నది. దీనికి మరి పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగినాయి. స్వచ్ఛందంగా తెలంగాణలో తెలుగుదేశాన్ని పూర్వవైభవం సాధించడం కోసం ఇక్కడ బహిరంగ సభను మొట్టమొదటగా తెలంగాణలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు పాల్గొనడం జరుగుతున్నది. కార్యకర్తలు ఇక్కడ నుంచి జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లా నుంచి కూడా వచ్చారు. అంటే పార్టీ కొత్తగా చేరే వాళ్ళు, పార్టీ నుంచి విడిపోయిన కూడా పార్టీలోకి మళ్ళీ నిర్ణయం పుచ్చుకునేందుకు వచ్చారా? అంటే మనం మారడం కోసం. ఇప్పుడు ఇది నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో 25 నియోజకవర్గాలు, అంటే 4 పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్, నల్గొండ, మన భువనగిరి, ఖమ్మం, అదేవిధంగా మహబాద్, 4 నియోజకవర్గాల పరిధిలో 25 నియోజకవర్గ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి మీటింగు. దీంట్లో కొంతమంది చేరటానికి కూడా టీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మీ పార్టీ నుంచి గతంలో టీఆర్ఎస్ పార్టీ పోయిన వాళ్ళు ఈసారి మళ్ళీ తిరిగి సొంత గుడికి వచ్చేందుకు సిద్ధమయ్యారా? ఇప్పటికి కొత్తగూడ నుంచి కూడా సుమారు 100 మంది నుంచి 200 మంది పైగా పార్టీ మారేటట్టు మనకు అక్కడ తెలియవస్తుంది. అది ఈ రోజు చంద్రబాబు సమక్షంలోనే ఆ కొత్తగూడ క్యాండిడేట్లు కానీ లేదా మిగతా ప్రాంతం చూసిన కార్యకర్తలు కూడా మళ్ళీ సొంత గుడికి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై వాళ్ళు మీకు క్లారిటీ ఉందా? తప్పకుండా చేరతారండి. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ జరిగే దాంట్లో కూడా కొంతమంది ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ చేరే అవకాశం ఉన్నది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణలో మొట్టమొదటి పార్టీ,
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏర్పడ్డది తెలంగాణలో మొట్టమొదటి అన్నమాట. ఇది తెలంగాణ డెవలప్మెంట్ పార్టీ, తెలంగాణ డెవలప్ చేసిన తెలుగుదేశం పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ, డెవలప్ చేసిన పార్టీ. మరి పూర్వ వైభవం కోసం మళ్ళీ ఎందుకు ప్రాక్లాడాలు చూస్తుంది? ఎందుకు టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోవడం వల్ల టీఆర్ఎస్ వాళ్ళు పోయిన వాళ్ళు తిరిగి సొంత గుట్టుకు వచ్చే అవకాశం ఉందా అని మీకు నోటీస్ ఉందా? ఆనాడు తెలంగాణ ప్రభావం కొంత మా పార్టీ మీద పడ్డది, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. టీఆర్ఎస్ గా ఏర్పాటు అయిన తర్వాత మా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధిని గ్రామాల్లో గ్రామ పంచాయతీలు కానివ్వండి, సొసైటీలు కానివ్వండి, తర్వాత విద్య వైద్యం, తర్వాత సాంస్కృతిక క్రీడా రంగాల్లో అన్నింటిలో కూడా డెవలప్ చేసినటువంటి, రైతులకు కూడా సహకారం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తుమ్మల నాయుడు ప్రభావం ఏమైనా ఉందా? మాజీ మంత్రి తుమ్మల నాయుడు ప్రభావం ఈ జిల్లా మీద కానీ ఆల్రెడీ పడింది. అదే టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోవడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు పోయిన వెళ్ళిపోయిన వాళ్ళు కూడా తుమ్మల నాయుడు అంశాలు కనుక ఏమన్నా మళ్ళీ సొంతకు వచ్చే అవకాశం ఉందా? అది చంద్రబాబు నాయుడు గారి పరిధిలో ఉన్నటువంటి విషయం. ఇప్పుడు ఆయన చేరతారా చేరరా అనేటువంటి వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి, మరి మనం చేరిన తర్వాతనే ఈ పార్టీలు ఎవరైనా చేరారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది రేఖ ఇప్పుడు ఖమ్మంలో ఉన్న తాజా పరిస్థితి చెప్పుకుంటే కనుక అంటే మాజీ మంత్రి తుమ్మల అనుచరులు కూడా కొంతమంది వచ్చారు. అదే విధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ సొంత గూటికి వచ్చేందుకు సన్నాహాలు సిద్దమైపోయింది. అదే ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు సమక్షంలో కొంతమంది టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం మెండుగా ఉంది. అయితే ఏదేమైనా సరే రాష్ట్రంలోనే టీడీపీ ఆధ్వర్యంలో మొదటి బహిరంగ కాసాని జ్ఞానేశ్వర ఆధ్వర్యంలో జరుగుతున్న మొదటి సభను మళ్ళీ రానున్న కాలంలో అది కొద్ది కాలంలోనే జిల్లాల వారీగా బహిరంగ సభతో పాటు బస్సుయాత్ర కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అంటే కాసాని జ్ఞానేశ్వర ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు ఒక ముఖ్య అతిథిగా వచ్చేయనని మనం తెలియవస్తుంది. అయితే ఇప్పటికే ఈ ఉమ్మడి జిల్లాలో ఈ సభ సక్సెస్ అయితే కనుక ఇతర రాష్ట్ర అంటే మన జిల్లాలో మన రాష్ట్రంలో ఇతర జిల్లాలో కూడా కంపల్సరీగా ఈ యొక్క బహిరంగ సభలు ఏర్పాటు చేసుకుని తమ పూర్వ వైభవం రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని యూజ్ చేసుకోవాలని టీడీపీ భావిస్తా ఉన్నారు. ఏదేమైనా సరే మరికొద్ది రోజుల్లో మరికొన్ని గంటల్లో ఎంతమంది పోయిన వాళ్ళు టీడీపీ నుంచి టీఆర్ఎస్ పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మళ్ళీ తిరిగి సొంత ఊరికి వస్తున్న విషయం కాసేపు తెలియపోయింది రేఖ. ఇది కంపల్సరీ రైట్. థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.